फ्रेंड्स वेलकम टू जी सिरिडी टॉक्स। सो इध ऑलरेडी वन ईयर अवतुंदी मैं स्टॉप चेसी सो कोई टाइम कुदरक अनेक टाइम कुदरक इधर कलव लेक अट्ला लेट सो इन मल्ल स्टार्ट इंकोटी मी अंदर की थैंक्स चेप्पाली एंदुकंटे मैं चैनल आपेस दादापू वन ईयर अना वन ईयर अना आदरीस्तू मेम ऐक्चुअल मेनल वदले 200 समथिंग 250 अला सब्सक्राइबर्स इपू 800 प्लस वन सो देंटे दाने उड़े टापिक अंत स्ट्रेंथ मेम सो दाँ कंटिन्यू चेद्दाम इंका इपू कोई टापिक मैं वन बै वन डे बै डे वीडियो वस्तू उ इंका मेवन टापिक अंत टापिक अने माटाते बहुत अंटे टापिक कमेंट सैक्न चपते मैं नैक्स्ट वीडियो आ टापिक प्रयत्न इंकोटे जनरल टापिक अंदर की रीच होता है सो अंदव मैक्सीम जनरल टापिक स्टार्टिंग अट्ला स्टार्ट मेमेक टापिक आनंद जीवन चला साधारण सब्जेक्ट अंदर आनंद जीवन कंटिन्यू सो आनंद जीवन मन एना जनरल टापिक मन कोई अला फाइते मन ईजीगा लाइफ हैप्पीगा लीड चेयलता कोई चिना माइनर मिस्टेक्स तो मन स्पाइल उठा सो इन अटल्लो आनंद जीवन एला अने विदा तरवा कोई मन को डाउट्स लास्ट अड़ता क्लारिफाई डियर फ्रेंड्स आनंद जीवन एला अने दी डिस्क मुझे फस्ट असल आनंदमेंटी चला साधारण आरोग्य उड़ा अटे मं आहार मं पन चेयट मं शारीरिक श्रम चेयट अदे आनंद का ग्रांथिक भाषा चपाले संतृप्तिकरम आह्लादरम स्थित आनंद ओके आनंदा की आनंद पंदा मन मुझे चाहिए मंजी आरोग्या कल आरोग्यमेंटे चाल मंदर ये जब्बू लेकिन उम्मीद आरोग्यमें आरोग्यमेंटे ये जब्बू लेकिन उम्मीदे का अभी कुंतर करेक्ट का दाखिल चला डेफिनेशन दाँ डिस्कद दाक मुझे आनंद आनंद रूम रकल मं आनंद चुड़ानंद मंच आनंदे मन विजया साधि मंच आनंद मन एदना मंच पे मं आनंद बिजनेस लाभमस्ते मं आनंद मन पिल चलो मंजी मारपे आनंद मन मैं संपादि आनंद पक्की नाशन पे को मंद आनंद अभी पैसा आनंद अद्दू का अभी पूर्ति एवरू मनस तुड़े लेर पैसाचिक आनंदमने प्रति मन एंटी ओखोसारी मन पक्की नाशन लोलापल सतोष पड़ता पैक अयो इट जी अंत बट अभी मंजे का मैं मानव मत पूर्ति तुड़े ले दाँ नेमदिगा तग्गिंचुकोनी मंची आनंदाने अनुभविद्दां चुड़ आनंद पैसाचिक आनंद దాని వల్ల మానసిక రుగ్మత ఏర్పడుతుంది ఓకే ఇక్కడ ఆనందానికి ప్రధాన కారణం మంచి ఆరోగ్యం ఎలా ఉండాలంటే ఆల్రెడీ చెప్పాను ఏ జబ్బు లేకుండా ఉంటం ఆరోగ్యం అది కొంతవరకే కరెక్ట్ నేను దాని ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ అంటే అంతర్జాతీయ డెఫినేషన్ చెప్పబోతున్నాను నిర్వచనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఫెమిలియర్ విత్ దిస్ వన్ ఇప్పుడు కరోనా సీజన్లో ఈ కరోనా గైడ్లైన్స్ అన్ని వాళ్ళు జారీ చేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మంచి డెఫినేషన్ ఇచ్చింది హెల్త్ మీన్స్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అంటే శారీరకంగా
మానసికంగా అండ్ సామాజికంగా మంచిగా ఉండటమే ఆరోగ్యం. శారీరకంగా మంచి ఆరోగ్యం ఉండాలి, మానసికంగా మంచి ఆరోగ్యం ఉండాలి. సోషల్ వెల్బీయింగ్ అంటే నలుగురితో కలివిడిగా ఉండాలి. మన పక్కింటితో, ఇరుగు పొరుగుతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో గొడవలు పెట్టుకోకుండా నలుగురితో మనం ఉండాలి, మంచిగా ఉండాలి. మనకు 10 మంది పరిచేస్తుంటే 10 మందితో సత్సంబంధాలు, కానీ కనీసం 8 మందితోనా మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఒకరిద్దరితో ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు, అలా కాకుండా కొంతమంది ఒకరిద్దరితో మంచి సంబంధాలు ఉంటాయి, 8 మందితో మంచి సంబంధాలు ఉండవు, అది మంచి పరిస్థితి కాదు. ఓకే, ఇక్కడ ఒక్కొక్క దాన్ని నేను విశదీకరిస్తాను. శారీరక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే ఏ జబ్బులు లేకుండా ఉంటే చాలు అని అనుకుంటాం, కరెక్టే, కొంతవరకు కరెక్టే. ఇంకా దాన్ని విశదీకరిస్తే ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం. ఉదయం సాయంత్రం కాసేపు నడవండి, సూర్యరశ్మికి శరీరానికి తగిలేలా చేయండి, కొంతసేపు పాదాలకి అంటే కాళ్ళకి చెప్పులు షూలు సాక్స్ ఇలాంటివి వేసుకోకుండా ఒట్టి పాదాలతో నడవండి. భూమి మీద ఒట్టి పాదాలతో నడవండి, అట్టనే రాళ్ళు రప్పల మీద కాదు, మట్టి మీద నడవండి, ఇసుక మీద నడవండి. నెక్స్ట్ హైడ్రేట్ కండి మంచిగా, అంటే మంచినీళ్ళు తీసుకోవడం. నీళ్లు తాగటం ఒక్కటే హైడ్రేషన్ కాదండి, మనం మొహం కడుక్కున్నా ఇప్పుడు చూడండి చెట్ల మీద వర్షం పడినప్పుడు ఆకులు తడుస్తాయి, వేర్లు తడుస్తాయి, వేర్లు తడిసేది దాని కాండంలోకి వెళ్తుంది, ఆకులు తడిసేది కూడా వెళ్తుంది. అలా మనం హైడ్రేట్ కావడం, మొహం కడుక్కోవడం కూడా హైడ్రేట్ కావటమే, అదేవిధంగా నీళ్లు తాగటం హైడ్రేట్ కావటమే. నెక్స్ట్ ప్రకృతి దగ్గర ఉందంటే మనం మసాలా ఫుడ్లు ఇవన్నీ బాగా అలవాటు పడిపోయినాం, అవి రుచికి అలవాటు పడ్డాం, కానీ వాటిని పూర్తిగా వదిలేయాలని అవసరం లేదు. కొంచెం ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని కూడా తీసుకోండి. రోజులో ఏదో ఒక టైంలో పండ్లు కూరగాయలు రా ఫుడ్స్ తినేదాన్ని కొంత అలవాటు పడండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి, ఒకటి ప్రకృతికి దగ్గరగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. రెండు మానసిక ఆరోగ్యం. చాలామంది అంటారు పాజిటివ్ థింకింగ్ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు, అంటే సానుకూల దృక్పథం ఉండాలి, ప్రతికూల దృక్పథం ఉండకూడదు. ఓకే, కరెక్ట్. అది ఈ మానసిక ఆరోగ్యానికి నేను ఒకటి అనుకుంటున్నాను, మనలో మీలో ఉన్న లేదా మనలో ఉన్న అసూయను జయించండి. ప్రతి మనిషిలో అసూయ ఉంటుంది, అసహ్యాన్ని జయించొద్దు, అసహ్యం లేకుండా ఉండకూడదు, అసూయను జయించండి, అసూయ లేకుండా ఉండండి. అసూయ అసూయ అక్కసు ఒప్పనాస్తం సుప్నాస్తం ఇలా రకరకాల పేర్లు ఉంటారు, అసూయను జయించండి, అప్పుడు మానసికంగా చాలా మంచి జరుగుతుంది. అసూయను పూర్తిగా ఎవరూ జయించలేరు, ఎందుకంటే ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు లాభం వచ్చిందనుకోండి, ఆనందపడతాను. పక్క వాళ్ళకి 1 కోటి రూపాయలు నష్టం వచ్చిందనుకోండి, ఆనందపడటం అనేది పైశాచిక ఆనందం. పక్కోడికి 10 కోట్లు లాభం వచ్చిందనుకోండి, దానికి ఆనందపడాలి. కానీ మనకి అసూయ అనేది ఉంటుంది, ఏందబ్బా వాడు ఎంత సంపాదించేసాడు, నా అంత కష్టపడేవాడు కూడా కాదు, నా అంత టాలెంట్ కూడా లేదు వాడికి, అయినా నేను 1 కోటి సంపాదించినప్పుడు 10 కోట్లు సంపాదించాడని అసూయ అక్కసు ఉపనాస్తాం సుపనాస్తాం పోతాం, అది మంచిది కాదు. అసూయ మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. అయితే అసూయను పూర్తిగా ఎవరూ జయించలేరు, పూర్తిగా ఎవరూ జయించలేరు. ఎంతో కొంత అసూయ ఉంటుంది, ఒక్కొక్కసారి మంచి అసూయ కూడా ఉందండి. ఒక్కొక్కసారి నాకన్నా తక్కువ కష్టపడ్డాడు అంత సంపాదించాడు, నేను ఇంకా కష్టపడతాను, ఇంకా కష్టపడి వాళ్ళకన్నా మెరుగ్గా వెళ్తానని కాంపిటేటివ్గా వెళ్తాం, అది మంచిదే. కాబట్టి అసూయని జయించండి, అసహాయాన్ని కాదు. నెక్స్ట్ 3rd one సోషల్ వెల్బీయింగ్, సామాజికంగా మంచి సంబంధాలను కలిగి ఉంటాం. ఎప్పుడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే అరిస్టాటిల్ మహాశయుడు ఒక మాట చెప్పాడు, మనిషి సంఘ జీవని, మనం సంఘంలో నివసిస్తాం, సంఘంలో నివసించి మన బాధల్ని ఆనందాలని
కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటాం, బంధుమిత్రులతో షేర్ చేసుకుంటాం, ఇరుగు పొరుగుతో షేర్ చేసుకుంటాం, సేవ లక్షణంతో షేర్ చేసుకుంటాం, బాధను తగ్గించుకుంటాం, సలహాలు పొందుతాం, మనం ఒక్కోసారి ఇతరులకు సలహాలు ఇస్తాం. సో మనం మంచిగా బతకాలి, పక్కన 10 మంది మంచిగా బతికేదానికి సహకరించాలి. మంచిగా బతుకు, పక్కన వాళ్ళు మంచిగా బతికేదానికి సహకరించు. అది సోషల్ వెల్బీయింగ్. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను నేను. ఈ సంఘ జీవితం అనేది మనిషిలోనే ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కాదు, అడవిలో కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి తెలుసు మన అడవిలో 2 క్రూరమృగాలు ఉంటాయి. చాలా ఉన్నాయి క్రూరమృగాలు, కానీ లీడింగ్ చేసేటివి 2 ఉంటాయి. 1 మృగరాజు సింహం, 2 పులి, పెద్ద పులి. ఈ చిరుత పులి అయి ఉంటాయి, అవి బ్రీడ్స్ రకాలు. పెద్ద పులి, సింహం, ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే ఎవరైనా తక్కువ సింహం అంటారు, ఎందుకంటే అది మృగరాజు, అడవి రాజు. కానీ శారీరక పటుత్వం కానీ తీసుకుంటే పులి గొప్పది. సింహం కన్నా పులి పటిష్టమైంది. పులి సింహం పోట్లాడితే పులి గెలిచేదానికి 60% ఛాన్స్ ఉంటే సింహం గెలిచేదానికి 40% ఛాన్స్ ఉంటుంది. కానీ అడవికి సింహం ఎందుకు రాజు అయింది? అదే సోషల్ వెల్బీయింగ్. సింహాలు ఎప్పుడు గుంపుగా జీవిస్తాయి, గుంపుగా వేటాడతాయి. ఒక 10 సింహాలు గుంపుగా ఉన్నప్పుడు వాటిలో 1-2 సింహాలు సరిగా వేటాడలేకపోయినా మిగతా వేటాడినాక తిని బతకతాయి. పులి అట్ట కాదు, పులి ఒంటరిగా ఉంటుంది, ఒంటరిగా వేటాడుతుంది, ఒంటరిగా తింటుంది. మిగిలిన దాన్ని తుప్పల్లో పెట్టుకొని రాత్రికో రేపదేం వచ్చి తింటుంది, కానీ వేరే దానితో షేర్ చేసుకోదు. కాబట్టి పులి శారీరకంగా సింహం కన్నా పటుత్వమైనా కూడా దాని సంఘ జీవితం తక్కువ కాబట్టి అది మృగరాజు కాలేకపోయింది. సో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే మనం ఆనందకరమైన జీవితాన్ని పొందొచ్చు. అదేవిధంగా మన చుట్టూ కూడా ఉండేవి కూడా పాజిటివ్గా ఉండుంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఎస్, అది తప్పనిసరి. ఇప్పుడు మన పరిసరాలు ఎప్పుడైతే బాగుంటాయి ఎన్విరాన్మెంట్, డెఫినెట్ గా మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, ఆనందం దానికి వ్యతిరేక స్థితిని ఏమంటాం, దుఃఖం. ఆనందం దుఃఖం అనేటివి ఈ 2 మనిషి జీవితంలో సహజం. ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ 2 ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు, అనుభవించి ఉంటాడు. చిన్నప్పుడు ఆనందం అనుభవిస్తాం, పెద్దయ్యాక ఆనందం అనుభవిస్తాం, చిన్నప్పుడు దుఃఖం అనుభవిస్తాం, పెద్దయ్యాక దుఃఖం అనుభవిస్తాం. కానీ ఆనందాన్ని కోరుకుంటాం, దుఃఖం వద్దనుకుంటాం. కానీ ఆనందంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి సహజసిద్ధమైంది, ఒకటి మనం చేసే మంచి పనుల వల్ల వచ్చింది. మన ప్రయత్నం వల్ల ఒక్కోసారి ఆనందం వస్తుంది. మనం కష్టపడి చదివితే మంచి ర్యాంక్ వస్తే ఆనందం, మనం కష్టపడి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తే ఆనందం. కొన్ని ఆనందాలు మనకు తెలియకుండా వచ్చేస్తాయి. సపోజ్ మనం దారిని పోతూ ఏదో టైంపాస్ ఒక లాటరీ టికెట్ కొంటాం, ఓ 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే దానికి ఒక 1 కోటి రూపాయలు లాటరీ రావచ్చు, అప్పుడు ఆనందం వస్తుంది. కానీ అది సహజసిద్ధమైంది కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దుఃఖంలో కూడా కొన్ని సహజసిద్ధం ఉంటాయి, కొన్ని మన వల్ల వచ్చినట్టు ఉంటాయి. మన వల్ల దుఃఖం ఏర్పడకుండా తీసుకోవాలి. మన వల్ల దుఃఖం ఎందుకు వస్తుంది? మనం చేసే చెడు పనుల వల్ల దుఃఖం వస్తుంది. మనం చెడు చేస్తే ఏదో ఒక రూపంలో దుఃఖం వస్తుంది. సహజసిద్ధ దుఃఖం ఏంది? ఎస్, అది ప్రకృతి ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్, మన బంధువులు ఎవరికన్నా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి చనిపోయారు, బాధ, అది జరగకూడదు అనుకుంటాం, కానీ జరిగింది, దుఃఖం. ఆ దుఃఖం మనం కోరి తెచ్చుకోలేదు, అది ప్రకృతి ధర్మం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ప్రకృతిలో కొన్ని నియమాలను మనం ఆమోదించి తీరాలి. కొన్ని ఆనందాలను ఇస్తుంది, కొన్ని దుఃఖాలను ఇస్తుంది, మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆనందాన్ని పొందేదానికి మన ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా దుఃఖం రాకుండా కూడా మన ప్రయత్నాలు చేయాలి. చెడు పనులు చేయకపోతే సాధ్యమైనంత దుఃఖానికి దూరంగా ఉండొచ్చు, మంచి పనులు చూసుకుంటే ఆనందానికి దగ్గరగా ఉండొచ్చు. అది ఇంకేం చెప్పాలి దీని గురించి, అంతా చెప్పేసావు. ఎందుకంటే జనరల్ గా అందరూ చెప్పే పాయింట్స్ మీరు బుక్స్ లో చదువుంటారు, రకరకాల వీడియోస్ చూస్తుంటారు, కానీ అన్న ఏది చెప్పినా కూడా నాకు ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. సో ఇది కదా అనిపిస్తుంది అనమాట. అందువల్ల విన్నప్పుడు కూడా అదే, కొద్దిగా మేము మాట్లాడుకున్నప్పుడు కూడా అంటే ఎంత అంటే
వినాలనిపిస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఆ పులి సింహం అయినా కూడా మనం అనుకుంటాం, ఎవరైనా సరే జనరల్ గా అనుకునేది దానికే అనుకుంటాం, కానీ ఆపోజిట్ ఉంది. సో అలా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఏంటంటే ఏమైనా తొందరగా కనెక్ట్ అయిపోతాయి. సో మనం కూడా ఎందుకు ఇలా చేయకూడదు, మనం కూడా ఇలా ఎందుకు ఉండకూడదు అని మనం ప్రయత్నం చేస్తాం హ్యాపీగా ఉండడానికి. ఇంకా అసూయ ఉండే వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు కూడా ఎవరైనా సరే మారితే, మార్పు వస్తే అందరూ మనం లైఫ్ ని ఆనందంగా ఉండే చిన్న లైఫ్ ని ఇలా అసూయతో ఒకరు సుఖపడితే చూడలేరు అలా జలస్తో ఉండే కంటే కూడా మన ఉన్నంతలో మనం ఆనందపడి మన ఆనందాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేస్తే సరౌండింగ్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా సలహా అడిగినప్పుడు కొంతమంది కావాలని ఇలా చేయి అలా చేయి అంటారు అనమాట. అంటే వాళ్ళు నష్టపోతే వీళ్ళు హ్యాపీ అవుతారు అనమాట. అలా కూడా ఐడియా ఇస్తుంటారు చాలా మంది ఇనుండం మనం, కానీ అట్ట కాకుండా మనం వీలైనంత వరకు మన సరౌండింగ్స్ కూడా మనం మంచిగా పెట్టుకోగలిగితే రాంగ్ గైడెన్స్ మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం 10 మందితో కలిసినప్పుడు మనకు అది వాళ్ళ కొన్ని కొన్ని మాటలు వాళ్ళ ద్వారా మనం విన్నప్పుడు మనం నేర్చుకుంటాం, అదేవిధంగా మనకు తెలిసినట్టు కూడా వాళ్ళకి చెప్తాం. అందువల్ల నేను అన్న చెప్పేదాంట్లో నాకు నచ్చింది ఏంటంటే చుట్టూ ఉండే వాళ్ళతో బాగుండండి, చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచేలా చూడండి, అదేలాగా మీరు వాళ్ళకి ఏదైనా గైడెన్స్ ఇవ్వగలిగితే లేదా మీరు తీసుకోవాలంటే తీసుకోండి అనేది నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇంకేమైనా చెప్తానా? చెప్పలేదు. సంతృప్తికరంగా జీవిద్దాం, ఆహ్లాదకరంగా జీవిద్దాం, అదే ఆనందం. మనం ఆనందంగా ఉందాం, మనతో పాటు 10 మంది ఆనందంగా ఉండేందుకు సహకరిద్దాం. అదే డబ్బులు బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్ లో చెప్పండి. అంతేకాకుండా మీకు దీని మీద మీ ఒపీనియన్, చాలా మంది చాలా రకాల ఒపీనియన్ ఉంటాయి, అవి కూడా కమెంట్ లో రాసినట్లయితే అట్లీస్ట్ ఈ వీడియో చూసుకున్న వాళ్ళు కమెంట్లు కూడా చదువుకుంటారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ లో నేను చాలా మంది అడుగున్నారు ఇంతకు ముందు, ఇప్పుడు 1.5 ఇయర్ బ్యాక్ డిప్రెషన్ మీద, డిప్రెషన్ అంటే తెలుగులో ఏమంటే కుంగిపోవటం, కుంగిపోవటం వద్దు, కుంగిపోవటం ఎక్కువ మంది డిప్రెషన్ డిప్రెషన్ కి గురి చాలా మంది ఉంటారు, అంటే కుంగిపోతుంటారు. దాని మీద వీడియో చేయమని చాలా మంది అడిగారు. ఎందుకంటే నేను ఇంతకు ముందు కాలం మీద కొన్ని వీడియోలు చేశాను, కాలమే మిమ్మల్ని నడిపిస్తుంది, సమస్యలతో సతమతం అవుతున్నారా అలాంటి వీడియోలు చేశాను. అది బుకింగ్ నాలెడ్జ్ కాదు, బుక్ చదివిన నాలెడ్జ్ కాదు, కొంత అనుభవించింది. సో కొంత చూసింది అనుభవించింది రంగరించి చెప్పాను. డిప్రెషన్ మీద చేయమన్నారు, డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తాను. ఎందుకంటే దానికి డిప్రెషన్ మీద వీడియో చేయడానికి నాకు అన్ని విధాల అర్హత ఉందని అనుకుంటాను. ఎందుకంటే నేను 2-3 సార్లు డిప్రెషన్ అనుభవించాను. డిప్రెషన్ అంటే కుంగిపోవడం, దానికి ఆపోజిట్ పొంగిపోవటం. పొంగిపోయాను జీవితంలో, కుంగిపోయాను, కుంగుబాటును తట్టుకొని పొంగిపోయాను, ఇప్పుడు సాధారణంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు మీ కామెంట్స్ మాత్రం మర్చిపోకుండా కమెంట్లో రాయండి. అదేవిధంగా ఇంకేదన్నా మరికొన్ని జనరల్ టాపిక్స్ మీకు కావాలనుకుంటే కమెంట్లో రాయండి. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.